మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బంగాళదుంపల ఫ్రై అండ్ టమాటో రసం. సూపర్. సో ఫేవరెట్ స్పాట్ ప్లేస్? ఊటీ. ఊటీ. బాగా ఎంజాయ్ చేస్తారు? సింగిల్ డ్రైవ్ చేస్తారా, ఫ్రెండ్స్ వెళ్తారు? డిపెండ్స్, అది టైం బట్టి. సో ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్. బ్లాక్. సో మీరు చాలా చూడడానికి చాలా గ్లామర్గా ఉన్నారు కదా, సో మీ డైట్ ఫిట్నెస్ సీక్రెట్స్ ఏంటి? మనకి అందుబాటులో ఉండే మంచి నీళ్ళు అంతే. అంటే మీ హ్యాండ్సమ్కి రహస్యం వాటర్? ఒకవేళ నిజంగా మీకు హ్యాండ్సమ్గా అనిపిస్తే నా రహస్యం మంచి నీళ్ళే. ఓకే. వాటర్. ర్యాపిడ్ ఫైర్ ఒక అడుగుతా, నేను చెప్పే యాక్టర్స్ సింగిల్ వర్డ్లో చెప్పాలి. ట్రై చేస్తానండి, ఎప్పుడు నేను చేయలేదు ఇంతకు ముందు. సో ర్యాపిడ్ ఫైర్ ఫస్ట్, మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్. మహేష్ బాబు. మహేష్ బాబు వెరీ స్టైలిష్, హ్యాండ్సమ్ ఆర్టిస్ట్. విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఇన్స్పిరేషన్ చాలామందికి, యంగ్ టాలెంట్ పీపుల్కి. రామ్ చరణ్. రామ్ చరణ్ వెరీ స్టైలిష్, వెరీ డౌన్ టు ఎర్త్, గుడ్ డాన్సర్, గుడ్ ఆర్టిస్ట్. రాజమౌళి గారు. పక్కాగా అంటే ఆడియన్స్ పల్స్ తెలిసిన వ్యక్తి, అంటే సక్సెస్ని ముందుగానే చూసే వ్యక్తి. ప్రభాస్. ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్, వెరీ గుడ్ పర్సన్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, వెరీ కూల్ గై అండ్ హ్యాండ్సమ్. సో యంగ్ టైగర్ NTR. సో పవర్, ఫైర్, రెబల్, ఇంకా ఏమైనా చెప్పుకోవచ్చు. సో యాక్ట్రెస్ మీద ర్యాపిడ్ ఫైర్. అనుష్క. యోగా టీచర్. నిత్య మీనన్. మంచి సింగర్. రకుల్ ప్రీత్. ఫిట్నెస్ ఫ్రీక్. సమంత. గుడ్ లుకింగ్ అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్. దిస్ ఈస్ యువర్ ఫస్ట్ డైరెక్ట్ అండ్ హీరో చేసిన ఒక ఫస్ట్ ఫిలిం ఇది. సో ఇందులో ఫస్ట్ డైలాగ్, ఫస్ట్ కెమెరా ముందు, ఫస్ట్ షాట్ చేసేటప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నా ఫస్ట్ షాట్ ఏంటంటే డైలాగ్స్ లేవు, ఓన్లీ సీన్సే. సో నేను మానిటర్లో చూసుకున్నప్పుడు బాగా వస్తుంది అనిపించింది అంతే. సో ఇప్పుడు మూవీలో చూస్తే చాలా క్రాఫ్ట్స్లో చేశారు, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్. సో ఇదంతా ఎలా పాసిబుల్? అలా అయిపోయింది అంతే, ముందుగా ఏది అనుకోలేదు. ముందుగా అనుకోలేదు. మూవీలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేశారు? ఏంటి ఏంటి మిస్టేక్స్ చేయకూడదు అన్ని క్రాఫ్ట్స్లో కూడా, ఎవరెవరితో పని చేయకూడదు నెక్స్ట్, తర్వాత టైం ఎలా వేస్ట్ చేయకూడదు, చాలా అంటే ఈ సినిమాతో నేను నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ అంత అయిందో కాదు, ఇదంతా నాకు డెఫినెట్గా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మూవీ స్టార్టింగ్ షూట్ నుండి ఎండింగ్ షూట్ వరకు ఎలాంటి స్ట్రగుల్స్ని ఫేస్ చేశారు? ఒక కొన్ని అంటే చాలా, అంటే ఇప్పుడు బడ్జెట్ వైజ్ కానీ, తర్వాత లొకేషన్స్ వైజ్ కానీ, పర్మిషన్స్ కానీ, అదర్వైజ్ డిఓపి లైటింగ్స్ అడ్జస్ట్మెంట్స్ కానీ, తర్వాత అంటే ఇంకా మధ్యలో టెక్నికల్గా వచ్చే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కానీ, పవర్ పోతే, జనరేటర్ సరిగ్గా పనిచేయకపోతే, గింబల్ సరిగ్గా వర్క్ చేయకపోతే, సో షూ ఒక టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు అయితే నేను మార్నింగ్ 6 AM కాల్ షీట్ నుంచి మిడ్ నైట్ 2 AM వరకు చేసిన సందర్భాలు ఉన్నాయి, కొన్నిసార్లు 6 AM to 9 PM ఉన్నాయి. సో 1.5 డే కాల్ షీట్ అనమాట. అలాంటప్పుడు విపరీతంగా పరిగెట్టడం, నెక్స్ట్ సీన్కి ఈ సీన్కి షార్ట్ డివిజన్ అంతా ప్లాన్ చేసుకోవడం, పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ మానిటర్ చెక్ చేసుకోవడం, ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. సో యాక్టర్గా, డైరెక్టర్గా, హీరోగా వచ్చేసారి, ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా బ్రహ్మాండంగా ఉంది అసలు, అంటే నేను నా లైఫ్లో ఇంత బిజీగా ఇప్పుడు లేను. అంటే విపరీత వర్క్ నిజంగా ఇష్టపడతాను బాగా, అంత ఇష్టపడినందుకు ఈ హెజా జర్నీలో కంప్లీట్గా నాకు అది ఫుల్ఫిల్ అయిపోయింది. బెస్ట్ మెమోరీస్ ఏంటి మీ లైఫ్లో? నాకు MBA గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు, తర్వాత అమెరికన్ వీసా, నాకు బిజినెస్ వీసా వచ్చినప్పుడు, అండ్ ఇన్స్టాగ్రామ్లో వెరిఫికేషన్ బ్యాడ్ వచ్చినప్పుడు, హెజా సినిమాలో ఇప్పుడు నేను డైరెక్టర్గా హీరోగా చేస్తున్నప్పుడు, తర్వాత నా ఫస్ట్ ఆడియో ఫంక్షన్ మిస్టర్ 7 ఎస్ రంగారావు గారు డ్యాన్స్ అండ్ హీరో లాంచ్ చేయడు ఆ రోజు, ఇవన్నీ నా జీవితంలో మంచి ఎక్స్పీరియన్సెస్. సో ఫ్యామిలీ సైడ్ నుంచి, ఫ్రెండ్స్ సైడ్ నుంచి ఈ మూవీ డైరెక్ట్ చేస్తానన్నప్పుడు కానీ, హీరోగా మీరు యాక్ట్ చేస్తానన్నప్పుడు కానీ, అన్నీ మీరే అవుతున్నప్పుడు ఎలాంటి సపోర్ట్ వచ్చింది? చాలా మంచి సపోర్ట్ వచ్చింది విపరీతంగా. మీ మూవీ స్టార్ట్ చేసేటప్పుడు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండేటప్పుడు, మీరు మూవీ చేస్తున్నప్పుడు ఎంతోమంది మీ డిపార్ట్మెంట్లో కానీ, సో ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బయట వాళ్ళు కానీ, వీడు మూవీ ఏంటి, హీరో చేయడం ఏంటి, మ్యూజిక్ డైరెక్టర్గా ఉండకుండా ఇలా రావడం ఏంటి అని చాలామంది ఎన్నో రకాల మాటలు అని ఉండే ఉంటారు. సో ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అంటే వన్ థింగ్ అంటే నా ముందు ఎవరు అనలేదు, నా ముందు అనలేదు కానీ నా ముందు ఇండైరెక్ట్గా ఏమన్నారంటే
కొంతమంది డైరెక్షన్ ఎందుకు పోను, ఓకే హీరోగా అంటే ఓకే ఫైన్ విల్ గుడ్ కవర్ చేస్తున్నాం, డైరెక్షన్ రిస్క్ ఎందుకు? తర్వాత కొంతమంది నెక్స్ట్ టైం ఒకవేళ డైరెక్షన్ చేద్దాం అనుకుంటే హీరోని వేరే పెట్టుకోండి ఎవరినైనా. తర్వాత మీరు అన్నట్టు డెఫినెట్గా అనుకుని ఉండొచ్చేమో, అంటే వీడికి ఎందుకు హ్యాపీగా చేసుకోవచ్చు కదా అది. బట్ నా పాయింట్ ఏంటంటే, నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను అనే సినిమాలు నాకు హిట్ రాలేదు ఇంతవరకు. సో సక్సెస్ ప్రాపర్గా ఉండి ఉంటే కనుక నేను అంత బిజీగా ఉండి ఉంటే నిజంగా నాకు అసలు ఈ థాట్ వచ్చేదే కాదేమో. నాకు వర్క్ చేయాలి, ఎప్పుడైతే వర్క్ కావాలి, ఏదో చేయాలి. సో ఇండస్ట్రీలోనే పనిచేయాలనుకుంటున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా నేను అంత బిజీగా లేనప్పుడు ఆబ్వియస్లీ నాకు కొన్ని కొన్ని ఆఫర్లు వస్తున్నాయి బయట నుంచి యాజ్ ఎ లీడ్ చేయమని చెప్పి. అంటే నాకు హీరో అని అనిపించుకోవడం ఇష్టం ఉండదు, బట్ ఒక ఆర్టిస్ట్గా ఒక లీడ్ క్యారెక్టర్ చేయడం కోసం ఆఫర్లు వచ్చినప్పుడు నేను ఆలోచించుకున్నాను ఓకే పైన ఎందుకు చేయకూడదని. అలాంటి ఆలోచన నుంచి మళ్ళీ ఏంటి, స్టోరీస్ బాగుండాలి కదా, స్టోరీ బాగుండి మన వెనకాల ఉంటేనే బాగుంటుంది, అంతేకాని మనం ముందుండి స్టోరీ వెనకాల ఉంటే యూజ్లెస్. సో ఆ ప్రొసెసర్లోంచి నేనే స్టోరీ రాసుకొని అంతా జరిగింది అనమాట. బట్ అనుకునే వాళ్ళు ఎన్నైనా అనుకుంటారండి, బట్ వన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒకళ్ళు వచ్చి మీరు నన్ను పొగిడారు అనుకోండి హ్యాపీ అయిపోతారు, తిట్టారు అనుకోండి ఫీల్ అయిపోతాం కదా. నేను ఎలా ఫిక్స్ అయ్యానంటే, నేను వన్స్ పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్ డయాస్లో ఎంటర్ అయిన తర్వాత తిట్టేవాళ్ళు తిడతారు, పొగిడేవాళ్ళు పొగుడతారు, ఏదున్నా అందరినీ రెస్పెక్ట్ చేయాలి. మీరు తిట్టారనుకోండి ఐ రెస్పెక్ట్ యూ, నో ప్రాబ్లం, అది మీ ఒపీనియన్. మీ ఒపీనియన్కి మీరు ఒక టైం నా మీద కేటాయించి నన్ను వీడి చెత్త వేస్ట్ అని తిడుతున్నారు కదా, ఐ రెస్పెక్ట్ దట్, హ్యాపీ. అలా తిట్టినందుకు మీకు నేను చాలా వాల్యూ ఇస్తున్నాను, హ్యాపీ, నో ప్రాబ్లం. మీరు నా కోసం కొంత టైం కేటాయిస్తున్నారు కదా, యూనో, అంతే. సో అందు మించి ఏం చెప్పలేను కదా. అంతే ఇంతకీ మున్నా గారిది ప్రాపర్ ఎక్కడ? నేటివ్ అంటే నర్సీపట్నం, విశాఖపట్నం దగ్గర. యా అండ్ స్కూలింగ్ చిన్నప్పుడు బిహెచ్పి వైజాగ్, మధ్యలో మళ్ళీ నర్సీపట్నం, మళ్ళీ వైజాగ్ ఎంబీఏ. సో అంతా, సో ఎడ్యుకేషన్ అంతా కూడా వైజాగ్. యా వైజాగ్. సో మీ కాలేజ్ స్కూల్ టైంలో క్రష్ ఎవరు? స్కూల్ టైంలో యాక్చువల్లీ క్రష్ ఎవరు లేరు నాకు సీరియస్గా. ఎందుకంటే అప్పుడంతా కాంపిటీషన్ ఎట్లా ఉండేదంటే, అమ్మాయిలు ఎవరైనా టాప్ వచ్చారనుకోండి వాళ్ళకంటే నేను ఎక్కువ రావాలి అనే ఒక కసి కోపం. కాంపిటీషన్ ఓకే, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఆ వేలో ఇప్పుడు లేదు. కాలేజ్ లైఫ్లో? కాలేజ్ లైఫ్లో కూడా ఎవరు లేరండి సీరియస్గా, ఎవరు లేరు. ఇప్పుడు ప్రజెంట్ పర్సనల్ లైఫ్లో ఉన్న చెప్పరు కూడా క్రష్లు అంటే ఇప్పుడు ఏముంటాయి? సినిమా మీద క్రష్ ఉంది, సినిమా హిట్ అవ్వాలి ఓకే, అంటే ఆడియన్స్ మీద క్రష్ ఉంది ఇప్పుడు నాకు. వెరీ లాజికల్ అండ్ వెరీ చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చారు. నేను ఒకటే అనుకుంటానండి, నా సినిమా రిలీజ్ రోజు ఆడియన్స్ అందరూ వచ్చి దాన్ని చూడాలి, మంచి రివ్యూస్ ఇవ్వాలి, బాగా ఎంజాయ్ చేయాలి, అందరూ పోస్టులు పెట్టాలి, నెంబర్ ఆఫ్ అందరూ షేర్ చేయాలి, రేటింగ్స్ బాగా రావాలి. ఆ వచ్చిన రోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతా. సో ఎవరికైనా ప్రపోజ్ చేశారా? నేనా? ఎవరికి ప్రపోజ్ చేయలేదు. సో ఎవరు ప్రపోజల్స్ రాలేదా? దానికి నా సమాధానం ఏం లేదండి. ప్రపోజల్స్ కూడా రాలేదు? వచ్చుంటాయేమో చెప్పలేం కదా. వచ్చుంటే లేదు లేదు, ప్రపోజల్ ఓకే మీరు చేయలేదు కానీ ప్రపోజల్స్ వచ్చుంటాయి కదా. సో మాకు ఎవరు చెప్పక్కర్లేదు ఎవరు ఏంటి అని. వచ్చున్నాయి, వచ్చే ప్రపోజల్స్ ఎవరిది యాక్సెప్ట్ చేయలేదా? అంటే యాక్సెప్ట్ చేయడం చేయకపోతే మళ్ళీ వాళ్ళు తక్కువ అని కూడా కాదు, ఐ రెస్పెక్ట్ ఎవరిబడి, కాకపోతే ఆ టైం అట్లా సెట్ కాలేదు అంతే. సో వెరీ గుడ్. సో ఎవరినైనా లైఫ్లో బాగా మిస్ అయ్యానన్న ఫీలింగ్ ఏమైనా ఉందా? డెఫినెట్గా ఉంది. సో ది బాగా చాలా సాడ్గా ఫీల్ అయిన మూమెంట్ ఏదైనా ఉందా? చాలా భయంకరంగా ఉంది. అవునా? ఏది? ఎందుకంటే అది నా పర్సనల్, ఇంకా ఓకే అది మళ్ళీ ఇప్పుడు చెప్పి ఇంతమందిని బాధపడడం అవసరం లేదు కదా, అందుకని ఇంకా అది పర్సనల్ పర్సనల్గా పెడదాం. ఓకే. చాలా చాలా అంటే చాలా డిప్రెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఓకే ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ యాజ్ ఆఫ్ నౌ అయితే కొంచెం బాగుంది, బట్ టెన్షన్ భయంకరంగా ఉంది. అంటే ఈ సినిమా రిజల్ట్ రిపోర్ట్స్ ఇవి అవి ఇప్పుడు రీచ్ అవ్వాలి, పబ్లిసిటీ ఎలా అవుతుందో, సపోర్ట్ లేని ఇలాంటి మాలాంటి వ్యక్తులకి మరి మీలాంటి మీడియా పీపుల్ అండ్ ఆడియన్స్ అందరూ సపోర్ట్ కావాలి కాబట్టి దీన్ని ఎంత హైప్ చేసి తీసుకెళ్తారో దాన్ని బట్టి దానికోసం వెయిట్ చేస్తాను యాక్చువల్లీ నేను. 100% మీరు అనుకునే విధంగా రీచ్ అవుతుంది, మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో దీని గురించి అయితే టెన్షన్ పడద్దు. థ్యాంక్ యూ. సో అలానే ఎలాంటి అమ్మాయిని లైక్ చేస్తారు మీరు? నాకు గర్ల్స్ క్వాలిటీస్ చాలా మెచ్యూర్డ్గా ఉండాలండి. సో థింకింగ్ బాగుండాలి, హెల్పింగ్ నేచర్ ఉండాలి అండ్ మంచిగా, అంటే ఎక్కువ అబ్బాయిలు ఒక 80% అబ్బాయిలు చాలా పాజిటివ్గా ఇదిగా ఉంటారు. సో ఎక్కువ అబ్బాయిల్లో ఆలోచించగలగాలి గర్ల్స్ కూడా, అంటే వెరీ ఫ్రెండ్లీ హ్యాపీగా, అంటే ఒక స్వార్థం అసూయ ఈర్ష్య ఇలాంటివి లేకుండా చాలా హెల్దీగా పాజిటివ్ ఉంటే నాకు బాగా అనిపిస్తారు. సో మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిలు ఎలాంటి క్వాలిటీస్ కావాలి?
ఇప్పుడు చెప్పాను కదా దీని మీనింగ్ అది ఆబ్వియస్లీ. ఇప్పుడు ఎలాంటి అమ్మాయి ఇష్టపడతాం చెప్పాను కదా, అదే ఉంటుంది ఆన్సర్ కూడా. సో కాపీ పేస్ట్. సో ఫైనల్లీ మీ మీ మూవీ గురించి పీపుల్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలా చూడాలనుకుంటున్నారు? హెజా అనే సినిమా డెఫినెట్గా మంచి సినిమా, ఒక మెసేజ్ లాస్ట్లో ఉంది, దానికోసం సినిమా చేయడం జరిగింది. డెఫినెట్గా మీకు అన్నెసరీగా మీకు మీ టైం నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. డెఫినెట్గా మీకు మీ టైం మీకు సేవ్ అవుతుంది, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ సినిమా చాలా క్రిస్ప్గా ఏం చెప్పాలనుకుంటున్నామో అదే చెప్పాను. స్టోరీ కూడా బాగుంటుంది అండ్ మ్యూజిక్ బాగా మీకు నచ్చుతుంది. సో ఫైనలీ ఒక 1 hour 55 minutes మీరు అలా సరదాగా థియేటర్లోకి వెళ్ళి ఒక ఎక్స్పీరియన్స్ ఫేస్ చేద్దాం అనుకుంటే ప్లీజ్ డూ వాచ్ హెజా.